ఫోర్ డేస్ లో కాంపిటీషన్ పెట్టుకుని కార్ క్లీన్ చేస్తున్నావా? వెళ్ళి ప్రాక్టీస్ చేయి. టెన్షన్ పడక్ కిలర్, కాంపిటీషన్ లో విన్ అయ్యి రితుకి తాజ్ మహల్ కట్టిస్తా. మరి నాకు నీకు ఆల్రెడీ ఇంద్రం బిల్లని ఫిక్స్ చేశాం కదా. సంపుత బిడ్డ నేను. బాయ్ సిరి. కార్తిక్ గడ్ ఫోన్, త్రివేంద్రం వచ్చాడంట. పొట్టి కార్తిక్, నీ కలీగ్. యా, నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో, ఒక 2 డేస్ మనం అక్కడికి వెళ్తున్నాం. సారీ ఉదయ్, నేను రాలేను. కావాలంటే నువ్వు వెళ్ళు. వాడికి మన ఇద్దరం వస్తున్నామని చెప్పాను సిరి, జస్ట్ 2 డేస్. వెళ్ళవే కిలర్, 2 డేసే కదా. వెళ్ళు సిరి, ఎంజాయ్ చేయొచ్చుగా. నో, నేను వెళ్ళను. వాట్స్ యువర్ ప్రాబ్లం సిరి? వీడ్ ఆల్రెడీ గొడవ పడ్డ బ్యాండ్ తోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. షో అయ్యేంత వరకు నేను ఎక్కడికి రానుదే. నేనేం ప్లాన్ చేసినా జరగదు. నీకేమైనా పిచ్చా? ఇంత చిన్నదానికి అంత ఇరిటేట్ అవ్వాలా? నొప్పిగా ఉందారా? వాడికి షో ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు? జస్ట్ 4 డేస్ మాత్రమే ఉంది. నువ్వెంత ఇడియాటిక్ గా బిహేవ్ చేసావో అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి రాకుండా బాగుండేది. సిరి, ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ సిరి. నేను కావాలని చేయలేదు. ఐమ్ సారీ. ఇంకో వదిలేసే ప్లీజ్. ఐమ్ సారీ ఉదయ్. దేనికి? ఈవినింగ్ నా మీద ఉన్న కన్సర్న్తో సిరి నీ మీద ఓవర్ రియాక్ట్ అయింది. ప్లీజ్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇది 2 మచ్ బాస్. నేనెందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను? అనింది ఎవరు? సిరి. షీఈ్ మై ఫియాన్సే. తనకు నన్ను ఏమన్నా అనే హక్కు ఉంది. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. చందుకి మెడిసిన్ ఇస్తామని ఆల్రెడీ ఇచ్చేసే వస్తున్నాను. రితు, నువ్వు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయి. నువ్వు పక్కన ఉంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడు. ఓకే? మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకే. నిద్ర లేకపోతే వాడు ఇంకా టైర్డ్ అయిపోతాడు. చిన్న దెబ్బేగా? చిన్నదేనండి, కానీ వేళ్ళు నలిగిపోయాయట. వాడు కాంపిటీషన్లో గిటార్ ఎలా ప్లే చేస్తాడో ఏవో. వీడు గిటార్ వాయించకపోతే కాంపిటీషన్ ఏమి ఆగిపోదు. ఈసారి సిరి ఫోన్ చేసినప్పుడు వచ్చేయమని చెప్పు. హాయ్ గాయ్స్, ఎయిర్టెల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సౌత్ ఇండియన్ యూత్ స్టార్ కాంటెస్ట్. ద విన్నర్ ఇస్ గోనా గెట్ 10 లాక్ ప్రైజ్ మనీ. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద బ్యాండ్ ఎవర్గ్రీన్ ఫ్రమ్ బెంగళూరు. You solo, you just do that in your sound check. Yeah. No, you do that. I'll check it. Hey, how's your finger, dude? Huh? Na finger came problem ledra. Relax. Re faltus. Hey, one more thing. Tension, huh? ఈ టైంలో ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫ్రెండ్గా నీకు చెప్పాలి. నువ్వు MBA చేస్తానని ముంబై వెళ్ళి మ్యూజిక్ నేర్చుకుని అందరినీ ట్రీట్ చేశావు. అలా చేసిన ప్రతిసారి నేను నిన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఈ 10 మినిట్స్ అలా కాదురా. ఈ కాంపిటీషన్ నీకు ఇక్కడికి వచ్చిన బ్యాండ్స్ మధ్య కాదు, నీతో నీకే. నీ మీద
నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని అంకుల్కి మాట ఇచ్చాను. నా నమ్మకాన్ని ఓడించకరా. ఓకే. Hey guys, it's time to finalize the winner of the competition. And the winner is Devas, 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 Devas. Good luck. Devas, Devas, Devas. You're absolutely right. It's Rebels from Hyderabad. సారీ చందు, నేను ఆ రోజు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఈరోజు నువ్వు లేకపోతే మనం గెలిచేవాళ్ళమే కాదు. యు డిడ్ ఇట్. చియర్స్ బ్రో. హే గైస్, దిస్ ఇస్ మై బ్యాండ్. బ్యాండ్, దిస్ ఇస్ రితు, నా గర్ల్ ఫ్రెండ్, అండ్ దట్స్ ఉదయ్, సిరి ఫియాన్సే. అదేంటి, నువ్వు సిరి లవర్స్ కదా? We are friends. ఆ రోజు నువ్వు అంత రియాక్ట్ అయితే తన్ని గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నావు. నువ్వు చెప్పేది బ్రేకింగ్ న్యూస్ లా. మేమిద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. కెరియర్ కోసం లవ్నే వదిలేస్తారు, అలాంటిది జస్ట్ ఫ్రెండ్ కోసం? ఆ రోజు అంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ డూడ్. మీరు అట్లీస్ట్ లవ్తో ఆపేశారు గైస్. రితు అయితే మా పెళ్ళి ఎప్పుడో అడిగింది. ఓ థ్యాంక్ గాడ్, ఉదయ్ ఒక్కడికి ఏ రోజు మేము అలా కనబడలేదు. Okay guys, no more confusion. Let's enjoy the victory. Congratulations and thanks. Thanks sir. Deniki, nu gelchao kabatti Siri happy ga undi boss. Ledante raatrantha ohodarpi yatra jarigedi, naa plan flop ayyedi. Definitely ga. Plan enti? Mana vachina pani ayipoyindi kabatti Mr. Uday కాబోయే మిస్సెస్ ఉదయ్ని వన్ ఫుల్ డే డేట్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేశాం. మిస్సెస్ ఉదయ్ దీనికి సమ్మతిస్తుంది. గ్రేట్ ఐడియా, మనం కూడా వెళ్దామా? ఓకే. Yes, but one condition. Next 24 hours మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. ఈ ఒప్పందం మాకు సమ్మతమే. Cheers. ఏమండి కిషన్ గారు, మరి ఇంత సీక్రెట్ ఏంటండి బాబు? చందు గురించి మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పుకుని ఎంత పని ఏం చేశాడు వాడు? అరే మళ్ళీ అదే మాట, ఇంతకంటే ఏం చేస్తాడు సార్? ఇంత పెద్ద కాంపిటీషన్లో మనవాడు గెలిచాడు. ప్రతివాడు ఏ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటాడు, కానీ మీ వాడు గ్రేట్ సార్. డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు. మీరు అంతకంటే గ్రేట్ సార్. యాజ్ ఏ ఫాదర్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే తన ఈ పొజిషన్కి వచ్చి ఉంటాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీలాంటి ఫాదర్ ఉంటుంది చందు, అదృష్టం అండి. ఎనీ హౌ కాంగ్రాట్స్. కిషన్ గారు, ఈరోజు సాయంత్రం పార్టీ ఉందిగా. చేయించాలి, పెడదామా? ఇవాళ వాడు సాధించిన దానికి అంతా నేనే కారణం అంటుంటే ఎంత ఆనందంగా ఉందో అంత బాధగానే ఉంది. నేను వాడి సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కేవలం వాటితో ఒక తండ్రిగా మాత్రమే ఉండిపోయాను. సిరిలాగా
ఒక ఫ్రెండ్గా కూడా ఉండుంటే. చెప్పిన ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకున్నాను కాబట్టి నీ బాయ్ ఫ్రెండ్ అయ్యాను. ఏదో క్యాజువల్ గా చెప్పింది కూడా గుర్తుపెట్టుకుని తీసుకొచ్చినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నీలో ఈ హ్యాపీనెస్ చూద్దామని కేరళ వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను సిరి. థాంక్యూ సో మచ్. మరి ఇంత ప్లాన్ చేసినందుకు కేవలం థాంక్స్ ఏనా? ఇక్కడ ముద్దు పెట్టడం కంటే కొట్టడమే బెటర్. పెళ్లి కాకముందు నిజంగా కొట్టడమే బెటర్. సిరి నాకు అంత తెలియదురా, యు నీడ్ టు కిస్ మీ నౌ. సిరి ఇట్స్ సో రొమాంటిక్ అరౌండ్, లుక్ అట్ సిరి, లుక్ అరౌండ్ రా, ఇట్స్ సో రొమాంటిక్. యు నో నో, గివ్ మీ కిస్ సిరి. చందు నో చందు, స్టాప్. అగో స్టాచ్యూ. చెప్పు కిలర్. అర్జెంట్ గా రిసార్ట్ కి రారా. ఏమైంది? ఇది ఫోన్ లో చెప్పే మ్యాటర్ కాదురా, డైరెక్ట్ గా మాట్లాడాలి. అర్జెంట్ గా రా. ఫోన్ చేసిందిరా అంకుల్ ఆంటీ ఇంటికి రావడం లేదంట. ఎందుకే? అంకుల్ నువ్వు కొనిచ్చిన బైక్ మీద ఆంటీని ఎక్కించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారంటరా. అంటే ఇంత చిన్న విషయం చెప్పడానికి నేను కష్టపడి ప్లాన్ చేసిన డే బ్రేక్ చేసి తీసుకొచ్చావా? ఏంటిదే చిన్న విషయమా? చెప్పరా, ఇది నీకు ఎంత పెద్ద విషయమో చెప్పు. వీడి రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా రితు? ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హి. ఇట్స్ రియల్లీ ఎ బిగ్ డే ఫర్ మీ. కాంపిటీషన్ లో విన్నాను దానికంటే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మ్యూజిక్ లోనైనా లవ్ లోనైనా లైఫ్ లోనైనా సక్సెస్ అయ్యానంటే అది నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. లవ్ యూ కిలర్. థాంక్ యూ, థాంక్ యూ. ఓకే.